వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లుగా యుద్దం కొనసాగుతోంది. ఇందులో లక్షల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్లో చొరబడిన రష్యా దళాలు ఆ దేశంలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయంగా ఎన్ని దౌత్యపరమైన చర్యలు చేపట్టినా యుద్ద కీలలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఉక్రెయిన్ లక్ష్యాలపై రష్యా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించేందుకు పంపిన బాంబర్ను శుక్రవారం ఉక్రెయిన్ దళాలు కూల్చివేశాయి. ఇది అణువార్ హెడ్లను కూడా మోసుకెళ్లే కెపాసిటీ కలిగిన బాంబర్. రష్యన్ బాంబర్ ఉక్రెయిన్లో కూలిపోతున్నప్పుడు ఆకాశంలో టెయిల్ స్పిన్ కి వెళ్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒడిశా రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. జుర్సుగూడ జిల్లాలో మహానది నదిలో 57 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఛత్తీస్గఢ్లోని కర్సియా ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా ప్రయాణికులు భార్గర్ జిల్లాలోని పతెర్సాకూడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జార్సుగూడ జిల్లాలోని రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదాఘాట్ చేరుకోగా ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. స్థానిక మత్స్యకారులు 35 మంది ప్రయాణికులను రక్షించారు. మరో 13 మందిని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఎన్నికల సంవత్సరంలోనూ ఆర్థిక క్రమశిక్షణను ఇండియా పాటిస్తోందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కొనియాడింది. ఇండియన్ ఎకానమీకి బాగుందని, ఇక ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ బాగుంది. జీడీపీ గ్రోత్ రేట్ 6.8% దగ్గర ఉంది. ఇన్ఫ్లేషన్ దిగొస్తోంది. ఇన్ఫ్లేషన్ తగ్గించడంపై మనం ఫోకస్ పెట్టాలి. ఇండియా ఎకానమీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అని ఐఎంఎఫ్ డైరెక్టర్ కృష్ణా శ్రీనివాసన్ అన్నారు. ఇక బెంగాల్లో రామనవమి వేడుకల సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని రాష్ట సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ హింస రక్తపాతాన్ని మాత్రమే నమ్ముకుందని తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని హరిహరపాడలో ఎన్నికల ర్యాలీలో దీదీ మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉనికికే ప్రమాదమని ప్రజలను హెచ్చరించారు. నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలో 50 కోట్లను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరుడు బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళన చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమాలు అక్కడి కార్మికులు ఆసాములతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన పోగొట్టుకున్న 50 ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వాటిని శుక్రవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చోరీకి గురైన మిస్ అయిన ఫోన్లను గుర్తించడానికి జిల్లా పోలీసులు పలు రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. రికవరీ చేసిన 50 ఫోన్ల విలువ 8,36,000 ఉంటుందన్నారు. ఇక విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్ కు వచ్చిన ఈ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్రసీమకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. రష్యాలో షూటింగ్ సహకారంపై రష్యాలో భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల షూటింగ్లకు సంబంధించి రష్యా సాంస్కృతిక మంత్రిత్వ బృందం చిరంజీవితో చర్చించింది. అక్కడ తెలుగు సినిమాల షూటింగ్లను ప్రోత్సహించేందుకు వీలైన సహకారం అందించేందుకు సిద్దమని రష్యా ప్రతినిధులు చిరంజీవితో పేర్కొన్నారు. వరుసగా 2 ఓటమ్ల తర్వాత లక్నో సూపర్ జైంట్స్ సూపర్ పెర్ఫార్మెన్స్ చేసింది. వరుసగా 2 భారీ విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కు చేపెట్టింది. బౌలర్లకు తోడు ఓపెనర్లు కేఎల్ పాల్, క్వింటల్ డికాక్ సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ 8 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది. లీగ్లో 4వ విజయం ఖాతాలో వేసుకుంది. వన్ సైడ్ మ్యాచ్లో మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక ధోని రాకతో స్టేడియం మరోసారి హోరెత్తింది. వరుసగా 2వ మ్యాచ్లో మహీ ధనాధన్ షాట్లతో ఫ్యాన్స్ను అలరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.